49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నమస్తే రాజా రవీంద్ర సార్, ఎలా ఉన్నారు? బాగున్నా సరే. అంటే అప్పటి నుండి పెద్దరాయుడు ఫిలిం దగ్గర నుండి చూసుకున్నట్టయితే అంటే చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు. నాగార్జున గారు కానివ్వచ్చు, చిరంజీవి గారు కానివ్వచ్చు, మోహన్ బాబు గారు కానివ్వచ్చు, ఇలా వాళ్ళ పిల్లలందరూ ఉన్నారు. రామ్ చరణ్ గారు కానీ, లేకపోతే అఖిల్ గారు కానీ, నాగచైతన్య గారు కానీ, విష్ణు గారు, మనోజ్ గారు, ఇట్లా అంటే ఈ వీళ్ళతో కూడా చేశారా సార్? నేను అందరితో చేశాగా. అందరితో అంటే ఆ కాలం హీరోస్, ఇప్పుడు యంగెస్ట్ హీరోస్. అవునండి, ఇంకా అప్కమింగ్ కూడా చేసేస్తారు సార్ మీరు. ఇప్పుడు శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయిది కూడా ఫిలిం వచ్చేస్తుంది. అవును, అందులో కూడా చేస్తా. శ్రీకాంత్ కొడుకుని చిన్నప్పుడు ఎత్తుకుని నేను అడిగి మాట్లాడనప్పుడు ఎత్తుకుని తిప్పాను నేను. ఆడిచ్చి కూడా చేస్తాం, తను బిజీ అయితే గ్యారంటీగా ఏదో వేషం చేయగదా. నాగచైతన్య గారితో కూడా అంటే ఇప్పటి వరకు అంటే వాళ్ళ పిల్లలతో చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? అఖిల్ తో చేయలే, చరణ్ తో కూడా చేయలే. అఖిల్ చరణే, నేను మనోజ్ లక్ష్మి మొత్తం జూనియర్ ఎన్టీఆర్ గారు చేసాగా. నేను మన విష్ణుతో ఎక్కువ సినిమాలు చేశాను, ఆల్మోస్ట్ ఆయన అన్ని సినిమాల్లో ఉంటాను సార్. అంటే ఆ తరం హీరోస్ లో మీకు బాగా క్లోజెస్ట్ అంటే మాకు తెలిసినంత వరకు రవితేజ గారు అండ్ శ్రీకాంత్ గారు, ఇంకా వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు? అందరూ క్లోజ్ అండి, మొత్తం అందరూ యారా అనుకుని ఇదే బ్యాచ్ అందరూ. అంటే చాలా బాగుంటుంది అందరూ. ఇప్పుడు అంటే వాళ్ళ తాలూకు జనరేషన్ చూసుకున్నట్టు ఇప్పుడు కొడుకు కూడా హీరో అయిపోయేలా ఉన్నాడు, ఆడితో కూడా యాక్ట్ చేయలేదు. ఓకే, హీరో అవుతారా సార్? అందులో యాక్ట్ చేశాడు కదా, అంటే రాజా ది గ్రేట్ లో రవితేజ చిన్నప్పుడు వేషం చేసి చిన్నప్పుడు క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ చేశాడు. అవునవును. అంటే ఇప్పుడు యంగ్ స్టార్స్ లో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు? అందరూ ఇష్టమండి, ఎందుకంటే అందరూ లైక్ అందరూ అంటే కదండి. ఇప్పుడు హీరో అవటం అంటేనే దానికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నేను చాలా మంది డేట్లు కూడా చూస్తున్నాను కదా, వాళ్ళు ఆ కథ కోసం, ఒక ప్రాజెక్ట్ ఎక్కించడం కోసం, నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండటం కోసం డే అండ్ నైట్ కష్టపడతారు ఆ కథ కోసం. ఆ డైరెక్టర్ కూడా తిరిగి ఆ ఇంగ్లీష్ సినిమాలు ఏమైనా ఉంటే మంచి వాటి రిఫరెన్స్, ఆ సినిమాలో ఇది ఆ సీన్ ఆ ఫైట్ ఇలా రిఫరెన్సెస్ కూడా వేరే వేరే సినిమాలు స్క్రిప్ట్ సైడ్ నుంచి కూర్చుని ఇలా బాగుంటుంది, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇది కొంచెం తగ్గించేస్తే ప్రొడ్యూసర్ కలిసి వస్తుంది, ఇది చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. దానికి ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్, మీకు ఆ కష్టం లేకపోతే అసలు ఇక్కడ నుంచోలేరు. అంటే నేను సినిమాల్లో చూసి వీళ్ళ యాక్టింగ్ సూపర్ ఉంది కనెక్ట్ అయిన దానికంటే నేను ఇండస్ట్రీలో ఉండి వీళ్ళందరూ డేట్లు చూడటం వల్ల ఏంటంటే వాళ్ళు పడి కష్టం. ఇప్పుడు విష్ణు ఉన్నారు అనుకున్నా, పొద్దున్న 4 లేస్తారని, 5 జిమ్లో ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో. మోహన్ బాబు గారు లాగే చాలా సిన్సియర్, పంక్చువాలిటీ, టైం పంక్చువాలిటీ అండి, ఫుల్ ఎక్సర్సైజ్, డైట్ అది కంటిన్యూ చేస్తున్నాను ఆయన. అలా ప్రతి వాళ్ళు మీరు చూసి రామ్ చరణ్ వీళ్ళంతా చెప్పాను కదా ఇందాక, ఇన్నేళ్ళు అది మెయింటైన్ చేయాలి, అవన్నీ మామూలు విషయం కాదు. ఎంతో మంది అప్కమింగ్ డైరెక్టర్స్ ఉన్నారు సార్, అంటే రైటింగ్ వాళ్ళదే ఉంటుంది, స్టోరీ రైటింగ్, స్టోరీ అంతా వాళ్ళదే ఉంటుంది. కొంతమందికి స్టోరీస్ ఉండి డైరెక్షన్ చేయలేక స్టోరీ వరకు మాత్రమే ఉంటుంది, అలాంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా సార్? కాదండి, ఇప్పుడు ఏమైందంటే మొత్తం రైట్స్ అందరూ డైరెక్టర్స్ అయిపోయారు, అది కూడా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అయిపోయారు కదా. ఇదివరకు ఏ ఉండేది అంటే అండి, ఒక 20 బ్యాక్ రైటర్స్ సెపరేట్గా ఉండేవారు, కథ డైరెక్టర్ చెప్తే వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని సినిమాటిక్గా ఏం చేయాలని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఆ ట్రెండ్ పోయిందండి, కథ రాసుకుంటే ఆడు ఓన్లీ డైరెక్షన్ కోసం వస్తాడు, నా కథ తీసేసుకోండి వేరే డైరెక్టర్ని పెట్టుకోండి అని నా దగ్గరికి ఎవరు రారు. నువ్వు ఇంతకుముందు ఎక్కడైనా పనిచేసావు అయ్యో బాబు అని అంటే నేను ఎక్కడా పనిచేయలేదని, కథ నాది నేనే డైరెక్షన్ చేస్తున్నాను. దానివల్ల ఒక్కోసారి సక్సెస్ అయిన డైరెక్టర్లు ఉన్నారండి, ఎవరి దగ్గర పని చేయకుండా కథ బాగా రాసుకుని సినిమాల మీద పిచ్చతో ఆ టెక్నికల్గా చూసి నేర్చుకుని సక్సెస్ అయిన ఉన్నారు. 100 ఉంటే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, మిగిలిన 98 ఏంటంటే వాళ్ళ టాలెంట్. ఇప్పటికీ నాకు డైరెక్షన్ మీద అవగాహన ఉంది, 35 నుంచి ఇక్కడ ఉంటున్నాను, ఏ సీను ఎలా చేస్తారు, ఎక్స్ట్రా షాట్లు ఎక్కడ బిల్డప్ షాట్లు తీస్తారు, ఎక్కడ ఏ షాట్లు, కానీ నాకు కూడా భయం అండి డైరెక్షన్ చేయాలండి. అంటే అది అంత ఈజీ కాదు, 24 ఒక ఫ్రేమ్ పెట్టి సీన్ని ఏంటంటే మొత్తం సినిమా కనిపిస్తూ ఉండాలి మనకి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి అసలు అదేమీ లేదండి. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశారనుకోండి, సెల్ ఫోన్తో తీసేస్తారు,
ఆ షార్ట్ ఫిల్మ్ 10 నిమిషాలు ఎలా తీసినా బాగానే ఉంటుంది, అందులో తప్పులు కనిపించవు. అదే సినిమాని 2 అవర్స్ 2.5 అవర్స్ తీయాలి, ఆడియన్స్ ఒక టికెట్ పెట్టుకుని ఫ్యామిలీతో చూడాలి అంటే దానికి ఎఫర్ట్ సరిపోదండి. షార్ట్ ఫిల్మ్ నాకు అవార్డు వచ్చిందండి, మరి డైరెక్షన్ చేస్తారని చేస్తాను. అది అసలు వర్కౌటే అవ్వదండి. నేను ఎప్పుడైనా కొత్తోళ్ళు మన హీరోల దగ్గరికి వస్తే ఒకటి రెండు సీన్లు షూట్ చేసి చూపించుకుంటాను. ఎందుకంటే ఇది ఒక ప్రొడ్యూసర్ డబ్బు, ఆయన ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు, సినిమా మీద ప్యాషన్తో వస్తారు, దాన్ని మనం వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అలా జడ్జ్ చేసిన సినిమాలు ఆడేసినాను ఇంకోటి చేయట్లా, మినిమం కేర్ తీసుకోవాలి కదా. రేపు పొద్దున్న మొత్తం షెడ్యూల్ వేసి ఆర్టిస్టులు డేట్లు తీసుకుని ఫస్ట్ డే షూటింగ్ వెళ్ళాక ఈయన షార్ట్ తీయడం రాక దిక్కులు చూసాడు అనుకోండి, అటువంటి సంఘటనలు కూడా జరిగినాయి మనకి. కాన్ఫిడెంట్గా బాగా క్లవర్గా ఉన్నారు అని చెప్పి మన షూటింగ్ వెళ్తే కనీసం షార్ట్ పెట్టి ఇది కూడా లేకుండా దెబ్బతిన్న సినిమా కూడా ఉంది ఒకటి. అందుకని దాని తర్వాత ఏంటంటే మినిమం ఒక 2 సీన్లు షూట్ చేసి తెస్తే చూద్దాం ఆ టైప్లో. అంటే ఒక డైరెక్టర్కి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటంటారు సార్? సినిమాని చూడగలగాలండి. మెయిన్ 24 క్రాఫ్ట్స్ని యునైటెడ్గా కూర్చోబెట్టి కోఆర్డినేట్ చేసుకుంటూ పనులు చేయించుకోవాలి. డైరెక్టర్ కావాల్సిన మెయిన్ టాలెంట్ వచ్చి అందరినీ, ఇప్పుడు కాస్ట్యూమ్స్ కానించి, బ్యాక్గ్రౌండ్ కానించి, ఆర్ట్ డైరెక్టర్ కానించి, లొకేషన్స్ కానించి, సీన్ బట్టి కలర్స్ కానించి, కెమెరామెన్తో డిస్కషన్, ఇన్ని అవగాహన ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మనకు ఏదో సీన్ చెప్పేస్తే కెమెరామెన్ షార్ట్ పెట్టుకుంటాడు, మన యాక్షన్ చెప్తే సినిమా అయిపోద్ది అనుకుంటే కొన్ని సక్సెస్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్ చాలా కష్టం. సో సినీ లైఫ్ అంటే ఏం చెప్తారు సార్? అదే లైఫ్. సినీ లైఫ్ అంటే అదే లైఫా? వేరే లైఫ్ ఏముంది మాకు, సినిమానే కదా. సినిమా లేకుండా లైఫ్ లేదు. పోనీ అంటే ఇంత లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేశారు కదా సార్, ఒడిదొడుకులు ఉండి ఉంటాయి, సక్సెస్ రేటింగ్ కోసం ఎంతో చేస్తుండి ఉంటారు. స్టార్టింగ్లో అందరూ కూడా సెలబ్రిటీ అవ్వాలంటే అవ్వలేరు. ఒక 2 ఫిలిమ్స్కి ఫేమ్ వచ్చి మళ్ళీ ఒక 4-5 ఫిలిమ్స్ డౌన్ అయినా కూడా మళ్ళీ ఆర్టిస్ట్ మళ్ళీ ఇంకొక స్ట్రాంగ్ మూవీలో కనబడితే కానీ మళ్ళీ సక్సెస్ రేటింగ్ అనేది ఆడియన్స్కి ఎవరు ఎక్కువ దగ్గరగా ఉంటే వాళ్ళనే ఎక్కువ అంటే సక్సెస్ఫుల్ ఫిల్మ్ లో ఉన్న వాళ్ళందరూ ఆడియన్స్ ఆటోమేటిక్ దగ్గర అయిపోతారు. సో ఇలాంటి లైఫ్ చూసారు కాబట్టి వాట్ ఈస్ లైఫ్, లైఫ్ అంటే అది అప్ అండ్ డౌన్స్ తప్పదండి. హార్ట్ కూడా ఇలా స్ట్రైట్గా ఉంటే పోతాం మనం, అది కూడా ఇలా ఇలా ఉంటుంది, అది న్యాచురల్. ఇలాగే ఉండదండి ఎవరి లైఫ్, ఇలా కూడా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడే దీని వాల్యూ తెలుస్తుంది. ఎప్పుడు అలా ఉంటే ఎవడో లైఫ్ గురించి పెద్ద ఆలోచించడం. ఈ అప్ అండ్ డౌన్స్లోనే డౌన్లో ఉన్నప్పుడే మీకు లైఫ్ జీవితం ఎక్కువ పాఠాలు నేర్పిస్తుంది. మీరు సక్సెస్లో ఉండగా మిమ్మల్ని పోడుతూ ఉంటారు, మనకి బయట ప్రపంచం ఏం తెలియదు. మనం ఫెయిల్యూర్లో ఉంటే మన పక్కన ఎవడో ఉండడు, అప్పుడు తెలుస్తుంది ఓహో మన సక్సెస్ తప్ప మనకి ఎవడో వాల్యూ ఇవ్వట్లేదు అని.